హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సోషల్ స్టడీస్ దీనిలో మనం ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్, లోహయుగం ప్రారంభకాలం, లోహయుగం యొక్క ప్రారంభకాలం. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్, క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరి అయినది ఏమిటి, ఆన్సర్ ఆర్యులు భారతదేశంలో స్థిరపడిన విధానాన్ని తెలియజేసే గ్రంథం ఏంటంటే ఋగ్వేదం. తొలి వేద ఆర్యుల కాలంలో తెగలు రాజన్ ఆధీనంలో ఉండేవి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, ఆర్యుల ప్రధాన వృత్తి వ్యాపారం, ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి ఆకర్షణ శక్తి కలదని సూచించిన గణిత శాస్త్రజ్ఞుడెవరు? ఆన్సర్ బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్, సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్గా వర్ణించిందెవరు? ఆన్సర్ విఏ స్మిత్. నెక్స్ట్, సిక్కులను సైనిక జాతిగా రూపొందించినటువంటి సిక్కుల చివరి గురువెవరు? ఆన్సర్ గురు గోవింద్ సింగ్. నెక్స్ట్ వన్, రెండవ చంద్రగుప్తుని కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ఫాహియాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నర్మదా నది తీరంలో హర్షుణ్ణి ఓడించిన రెండవ పులకేశి ఏ రాజ్యానికి చెందినవారు? ఆన్సర్ వీరు పశ్చిమ చాళుక్య రాజ్యానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, హర్షుడు నిర్వహించినటువంటి బౌద్ధ మత సమావేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, మహామోక్ష పరిషత్ అనే సమావేశం. నెక్స్ట్ వన్, భారతదేశంపై మొదటిగా దాడి చేసినటువంటి మహమ్మదీయ పాలనకు నాంది పలికిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 3, అరబ్బులు. నెక్స్ట్ క్వశ్చన్, అరబ్బులు మొదటిసారి భారతదేశంపై ఏ సంవత్సరం ఏ ప్రాంతంపై దండయాత్ర చేశారు? ఆన్సర్ క్రీస్తు శకం 712లో సింధుపై దండయాత్ర చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమ బుద్ధుడు ప్రవచించిన ఆర్య సత్యం ఏమిటి? ఆన్సర్ ప్రపంచం దుఃఖమయం, కోరికలే దుఃఖమునకు కారణం, కోరికలను జయించడం ద్వారా దుఃఖ నివారణ జరగదు అనేవి. ఇవన్నీ ఏంటంటే గౌతమ బుద్ధుడు ప్రవచించిన ఆర్య సత్యం. దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, బృహద్రువ వంశపు చివరి రాజైనటువంటి రిపుంజయుణ్ణి ఓడించి హర్యంక వంశం పేరుతో బింబిసారుడు మగధ సింహాసనంను ఎప్పుడు అధిష్ఠించాడు? ఆన్సర్ ఆప్షన్ 2, క్రీస్తు పూర్వం 544లో. నెక్స్ట్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ అనే పేరుతో బౌద్ధమత సమావేశాన్ని నిర్వహించి తన ఆస్తినంతా కూడా దాన ధర్మాలు చేసినటువంటి పుష్యభూత వంశస్థుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, హర్షవర్ధనుడు. నెక్స్ట్, ఇండియన్ మిర్రర్ను 1862లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, భారతదేశంలో విప్లవవాద భావాలకు పితామహుడెవరు? ఆన్సర్ ఆప్షన్ 2, బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్, ఆంగ్లేయులు తమ మొదటి వర్తక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1, సూరత్లో. నెక్స్ట్, ఎవరు బ్రిటిష్ వారితో పోరాడుతూ మా స్వాతంత్రాన్ని సమాధి చేయనీయం అని పలికారు? మళ్ళీ చెప్తున్నాను, ఎవరు బ్రిటిష్ వారితో పోరాడుతూ మా స్వహస్తాలతో మా స్వాతంత్రాన్ని సమాధి చేయనీయం అని పలికారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ విధంగా పలికారు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవ రాజైనటువంటి మొదటి నరసింహవర్మ రెండవ పులకేశిని ఏ యుద్ధంలో ఓడించాడు? ఆన్సర్ మణిమంగళ యుద్ధంలో ఓడించాడు. నెక్స్ట్, స్వామి దయానంద సరస్వతి బోధనలలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి?
ఆన్సర్ హిందూ మతంలోకి కాలక్రమంలో వచ్చిన అనేక దేవతలు దేవుళ్లను ఇతడు తిరస్కరించాడు. విగ్రహారాధన బ్రాహ్మణ పూజారులను కుల వ్యవస్థను ఖండించాడు. సాధారణ పూజా విధానాలలో వేద మంత్రాలతో ఒంటరిగానే దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు. ఇతర మతాలలోకి వెళ్ళినటువంటి హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చుటకు ప్రయత్నించాడు. ఓకే, ఇవన్నీ ఏంటంటే స్వామి దయానంద సరస్వతి బోధనలలోని ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పశువుల కాపరుల రక్షణ కోసం, హక్కుల కోసం, ఓకే, పశువుల కాపరుల యొక్క రక్షణ కోసం ఇంకా హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేసినటువంటి రాజెవరు? ఆన్సర్ ఆప్షన్ 2, కాటమరాజు. నెక్స్ట్, రాజ్యాంగంను రక్షిస్తాను అని ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారాన్ని చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సమానత్వపు హక్కు 14 నుంచి 18 వరకు గల నిబంధనలు సమానత్వపు హక్కును గురించి తెలియజేస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు, ఇది 19 నుంచి 22 వరకు గల నిబంధనలు స్వేచ్ఛ హక్కును గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ ఆస్తి హక్కు, ఇది 31వ నిబంధనలు. నెక్స్ట్ విద్యా సాంస్కృతిక హక్కు, ఇది 29 నుంచి 30 వరకు నిబంధనలు విద్యా సాంస్కృతిక హక్కును గురించి తెలియజేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సమైక్యత మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1961లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, జిల్లా పరిషత్ సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకోవడానికి నియోజకవర్గ నిర్ణయం? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రతి మండలాన్ని ఒక నియోజకవర్గంగా భావించడం. నెక్స్ట్, పురపాలక సంఘాలకు సంబంధించి ఈ కింది అంశాలను పరిగణించండి. ఆన్సర్ 21 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఎన్నికలలో పోటీ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని మళ్ళీ చెప్తున్నాను, పురపాలక సంఘాలకు సంబంధించి ఈ కింది అంశాలను పరిగణించండి. దీనిలో సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను ఆన్సర్, పురపాలక సంఘాల ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 21 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఎన్నికలలో పోటీ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం భీమునిపట్నం భీమిలిలో ఉంది. అదేవిధంగా పురపాలక సంఘాలు నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్త రోడ్లు వేయడం, మరమ్మత్తులు, మురికి కాలువల మరమ్మత్తులు, నిర్వహణ, చెత్తను తొలగించడం, ఆసుపత్రుల నిర్వహణ మొదలైనటువంటి ఎన్నో రకాల పనులు చేస్తాయి. ఇవన్నీ కూడా పురపాలక సంఘాలకు సంబంధించి సరి అయినటువంటి ఆప్షన్స్. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కింది వాటిలో రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారాలకు సంబంధించి సరి అయినటువంటి వాక్యం అవేంటంటే, రాష్ట్రపతి అనుమతి లేనిదే ఆర్థిక బిల్లు అనేది పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి వీలు లేదు. నెక్స్ట్ ఆప్షన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధులను పంపిణీ చేయడానికి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. ఆగంతుక నిధి మరియు సంఘటిత నిధిపై అధికారం అనేది రాష్ట్రపతిదే. ఇంకా వార్షిక ఆర్థిక నివేదిక సిద్ధం చేయించి పార్లమెంటుకు సమర్పించుట, ఇవన్నీ కూడా రాష్ట్రపతి ఆర్థిక అధికారాలకు సంబంధించి సరి అయినటువంటి ఆప్షన్స్. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ మొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క మొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఇది ఆప్షన్ 2, లండన్ నగరంలో జరిగింది. నెక్స్ట్, కింది వాటిలో రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు కానటువంటి వారెవరంటే సుభాష్ చంద్రబోస్ గారు, కెఎం మున్షి వీరు సభ్యులే, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ వీరు సభ్యులే, ఇంకా గోపాలస్వామి అయ్యంగార్ వీరందరూ కూడా రాజ్యాంగ పరిషత్తు
సభ్యులు అయినటువంటి వారు. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్లో ప్రధాన కమిటీలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. ఈ కింది వాటిని జతపరచండి ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏంటంటే కమిటీ పేరుని ఇవ్వడం జరిగింది, ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరు మనం జతపరచడం ఇక్కడ చూద్దాము. ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్, సలహా మండలి వల్లభాయ్ పటేల్ గారు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ జేబి కృపలాని గారు. నెక్స్ట్, సభా వ్యవహారాల పర్యవేక్షణ కమిటీ దీనికి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్. దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి పతాకంలో ఉన్నటువంటి ఆలివ్ కొమ్మలు దేనికి చిహ్నం? ఆలివ్ కొమ్మలు అనేవి ఇవి శాంతికి చిహ్నం. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రి మండలిని క్యాబినెట్ను సమావేశపరిచి వాటికి అధ్యక్షత వహించేది ఎవరు? వాటికి అధ్యక్షత వహించేది ఎవరంటే ఆప్షన్ త్రీ, ప్రధానమంత్రి గారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.